జగన్మోహన్ రెడ్డి పేరు. ఏపీ గవర్నమెంట్ లో పెద్ద పెద్ద బడా ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు, నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద ఆ బ్రాకెట్ లో వేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ లో ఫైల్ అయిన కేసు ఇది. కేస్ 1-24 CIV 8080 కేసు నంబర్. దాంట్లో వాళ్ళ పేర్కొన్న అంశాలు కొన్ని మీకు ఈరోజు మీ ముందరికి తీసుకొని వస్తా. SECI అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ 2020 అగ్రిమెంట్ చేసుకుంది. తొంభై రోజుల్లో డిస్కామ్స్తో PPA చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది. 90 రోజుల్లో. కానీ 18 నెలలు దాటినా కూడా, జాగ్రత్తగా వినండి, 18 నెలలు దాటినా కూడా ఈ PPAలు డిస్కామ్లతో డిస్ట్రిబ్యూషన్కి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? SECI సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్కి పవర్ కొనుక్కోండ్రా నాయన, మేము 9000 మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బాయ్యా, వచ్చి కొనుక్కోండ్రా అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు కాదు, దండం పెడతాం, మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు. ఏమన్నారు? మీ పవర్ మాకు వద్దు. ఎందుకొద్దు? ఎందుకొద్దంటే మీ రేటు అక్కడుంది, మాకు కావాల్సిన రేటు ఇక్కడుంది, కుదరదు, రేట్లు కుదరవు, సోలార్ ప్యానెల్స్ కాస్ట్ తగ్గిపోతున్నాయి, సోలార్ జనరేషన్ కాస్టే తగ్గిపోతుంది, మాకు ఇంకా చవుకుగా వస్తుంది, చీప్గా వస్తుంది, తక్కువ ధరకు వస్తుంది, మాకు వద్దురా బాబోయ్ అని చెప్పి నీ డిస్కామ్స్ అన్ని. ఏ డిస్కామ్సు? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు, భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్, మాకు వద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? కావాలి అన్నాడు. ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు, జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి అన్నాడు. అదే రాసింది దీంట్లో. వాళ్ళందరూ వద్దన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి కావాలి అన్నాడు. సరే, అంతా అయిపోయింది, అందరూ వద్దన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీడ గుర్తొచ్చాడు. అరే, మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో, పొట్టబ్బాయ్, ఈ పొట్టబ్బాయిని పెట్టుకుంటే 9000 కాదురా, మనం ఇంకొక 50000 మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు, వాడి దగ్గరికి వెళతాంరా అని ఇక్కడికొచ్చారు. ఎప్పుడొచ్చారు? ఆగస్ట్ 2021 వచ్చారు. వచ్చి ఏమన్నారు? అబ్బాయా, 9000 ఉండే అబ్బాయా మా దగ్గర, ఎవడు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. ఏమన్నారు? ఎవరు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. దాందేముందన్నా, కొంటావన్నా, ఎంత ఇస్తావన్నా అన్నాడు. అర్ధరాత్రుల్లో పరిగెచ్చింది ఫైలు. ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా 1 గంటకు పోయి సంతకాలు పెట్టారు. పాప బాలినేని వాసు నిద్రపోతుంటే లేపారు 1 గంటకి, వాసు అన్నారు. వాసు బిత్రపోయాడు. ఏంద్రా 1 గంటకు వచ్చి వాసు అంటున్నారు మా ఇంటికాడ అని. ఏమైంది అన్నాడు. అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు. వాసన్న ఏమన్నాడా? అయిపోయిందా అంతా అన్నాడు. అయితేనే కదయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు. వాసన్న భయపడిపోయాడు. నేనమ్మా ఇది ఎందుకురా, మనకి లేని పోన్ ఫిట్టింగ్లు, వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు. దీంట్లో గొప్పతనం ఏంది? లంచం తీసుకోవడం గొప్పతనం కాదు. ఇదిగో అమెరికా కోర్టులో మా పేరు వచ్చింది చూడు, అమెరికాలో వచ్చింది మా పేరు. ఏందో మీరేదో అంటారు ఈ CBI కేసులు ఇక్కడ హైదరాబాద్ నాన్సెన్స్, హైదరాబాద్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
జగన్ మోహన్ రెడ్డి హాస్ గాన్ అండ్ హాస్ రిజన్ టు ది హైట్స్ యుఎస్ ఈస్టర్న్ కోర్ట్ న్యూయార్క్. ఈరోజు న్యూయార్క్ లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనోదిస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి, ఎంత తెలివిగల్లోడో కూడా చెప్పారు ఈ డాక్యుమెంట్లో. అది నాకు ఇంకా గర్వంగా ఉంది. ఏంటంటే, ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ స్లైట్లీ లార్జర్ దెన్ ది ఒడిశా పవర్ సప్లై అగ్రిమెంట్ వాజ్ గ్రేటర్ దెన్ దట్ పే టు ద ఒరిస్సా గవర్నమెంట్ అన్నారు. అంటే ఒరిస్సా గవర్నమెంట్ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదురా, వాళ్ళకి వాడు చూడరా, వాడు మా వాడు జగను వాళ్ళకన్నా మూడింతలు తిన్నాడు రా అన్నాడు. ఎంత వాళ్ళకి ఇచ్చిన దానికన్నా మూడింతలు తిన్నాడు రా, వాడు మామూలు కాదురా అని నేను చెప్పటంలా. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెప్తుంది జగన్ అంత మొగోడే లేడని. ఆంధ్రప్రదేశ్ బ్రైబ్ పేమెంట్ వాజ్ అప్రాక్సిమేట్లీ $2,000 million. దిస్ ఈజ్ యాజ్ పర్ ద ఇంటర్నల్ రికార్డ్స్ ఆఫ్ అదానీ. $200 million. అంతే 1,675 crores అప్రాక్సిమేట్లీ, 1,600 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి బ్రైబ్ ముట్టిందని ఎఫ్బిఐ వాళ్ళు కోర్టులో వేసిన డాక్యుమెంట్స్లో క్లియర్గా ఇచ్చేశారు. ఇది మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికీ పంపిస్తున్నాం. చదవండి, జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి, ప్రేమించండి. ఇటువంటి గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా మీకు అనౌ చేస్తూ ఉండా. ఈ అమెరికాలో ఇంత పెద్ద స్కాండిల్ జరగడం, ఆ స్కాండిల్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడం గర్వించే విషయమా కాదా అని మీకు అందరినీ నేను మనవి చేస్తా ఉండు. ఒక తెల్లగడ్డ పైన ఉండడు, ఆయన రెడ్డి అని పెట్టుకోడు. ఎవరా చెప్పండి, ఎంత గడ్డం పెట్టుకుంటాడు తెల్లగడ్డం, అంతా చూస్తే మహా ఋషిలాగుంటాడు. ఆయన చూడంగానే మనకి కొంచెం వైబ్రేషన్ వచ్చేస్తుంది, అంటే అంత భక్తితో ఉంటాడు ఆ క్యాండిడేట్. మా రెడ్డి గారు కానీ రెడ్డి అని చెప్పుకోడు అతను, సిగ్గులే కొంచెం. అబ్దుల్ కలాం రెడ్డి, అబ్దుల్ కలాం రెడ్డి 2019లో జూలైలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరెవరు ఉన్నారు ఆ ప్రెస్ మీట్లో? అబ్దుల్ కలాం రెడ్డి, శ్రీకాంత్, ఇంకొక ఆయన పేరు గుర్తు రావట్లే, యా ఇంకో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. ఇలా ముగ్గురు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఐఏఎస్ ఆఫీసర్స్, రెనౌండ్ ఐఏఎస్ ఆఫీసర్స్, నీతికి నిజాయితీకి మంచితనంకి బ్రహ్మాండమైన పేరున్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం పెట్టారు? చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, పీపీఏ తప్పు. చంద్రబాబు నాయుడు టైంలో, సిబిఎన్ గారి టైంలో చేసిన పీపీఏ తప్పు అన్నారు. అది తప్ప కాదా నేను చెప్తా అవతల. ఈరోజు ఆ ముగ్గురు పెద్ద మనుషులు నడుతున్నా, రండయ్యా రండి, అబ్దుల్ కలాం రెడ్డి రా మా ఆఫీస్లోనే కూర్చో, ఈడే ప్రెస్ మీట్ పెట్టు, క్షమాపణ కోరు నాయన, క్షమాపణ కోరు చంద్రబాబు నాయుడికి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ప్రేమించే లవర్ బాయ్, నువ్వు ప్రేమించే అభిమానిచ్చే నాయకుడు, నీ నువ్వు ప్రేమించిన గజి దొంగ జగన్మోహన్ రెడ్డి దొంగ, దోపిడీదారి, కాన్మ్యాన్ అని చెప్పి ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టిన ఆయన, మీకు అన్ని విధాలుగా మేము సౌకర్యాలు ఇస్తామని కూడా మా కలాం రెడ్డి గారికి చెప్తున్నాం. సిగ్గు ఉండాలి. ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీషియల్గా ఉండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చంద్రబాబు నాయుడిని, సిబిఎన్ గారిని పేరు పెట్టి చెప్తావా? ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ జరిగిన ఒప్పందం అని చెప్తావా? సిగ్గులేదా మీకు? సిగ్గులేదా? ఇప్పుడు ఏం చెప్తారు? నేను చెప్తంలా, ఎఫ్బిఐ చెప్తుంది, కోర్టు చెప్తుంది, అమెరికాలో ఉండే కోర్టు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నీకు కూడా, నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు
ఏడాది ఈడీ కేసులు జరిగినట్టు 14 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు నడిపిస్తానని. ఈడేమి రాశారు తెలుసా? జ్యూరీ ట్రయల్ బై డిమాండ్. జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జి ఉంటారు, జడ్జి గారే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. అమెరికాలో అట్ట ఉండదు. ఒక జ్యూరీ ఉంటుంది, ప్రజల్లో నుంచి ఒక 20-30 మందిని ఎంచుకొని, ఆ 20-30 మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని. కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ. ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ, నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్. ఇట్స్ అ జ్యూరీ ట్రయల్ ఇన్ యుఎస్. కరెక్ట్గా 1 సంవత్సరం లోపల జడ్జిమెంట్ వచ్చేస్తుంది. రెడ్డి గారు, మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో దీంట్లో, అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. అమెరికా జైల్లో బ్రెడ్ ముక్కలే పెడతారు. మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి, బ్రెడ్ తినడం నేర్చుకో. బ్రెడ్ జామే ఇస్తారు. ఇక్కడ మన జైలులు కాదు నాయన, భారత అక్క క్యారియర్లో చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు. కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనవి చేస్తా ఉన్నా. మా అక్క, మా భారత అక్క పేపర్ సాక్షి, సాక్షి భారతి పేపర్. చంద్రబాబు నాయుడు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 ఒకే పాట, 4 రూపాయల 43 పైసలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొన్నాం? మేము కొనలేదని చెప్పలేదా? కొన్నావా? 4 రూపాయల 43 పైసలు కొన్నాం. మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు. సరే, ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ 4 రూపాయల 66 పైసలకు కొనింది. అంటే కేసీఆర్ దొంగ అంతే కదా. చంద్రబాబు నాయుడు 4 రూపాయల 43 పైసలకు కొని అదే ఎన్టీపీసీ సోలార్ పార్క్ ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా. సరే, అది పక్కన పెడతాం. రాజస్థాన్ 4 రూపాయల 34 పైసలు. అంటే ఏంది దీని అర్థం? ఏంది ఈ స్టేట్స్లో కాదు, ఒక ఆంధ్రాని కాదు, ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది. భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు 4 రూపాయల 43 పైసల నుంచి 4 రూపాయల 67 పైసల వరకు వేరియేషన్ ఉండింది. ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు. అనంతపూర్ సోలార్ పార్క్ కి చేసిన పీపీఐలో అన్ని రాష్ట్రాల్లో చేసిన ప్రైజ్లో అతి తక్కువ ప్రైజ్ చంద్రబాబు నాయుడు గారిదే అని కూడా నేను మనవి చేస్తున్నా. మరి ఎక్కడ జరిగింది తప్పు? కలాం రెడ్డి, తెల్లగడ్డం కలాం రెడ్డి, ఎక్కడ జరిగిందయ్యా? మా మీద ఎఫ్బిఐ రాలేదే, మా మీద సిబిఐ రాలేదే. నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, మేము తప్పు చేసి చంద్రబాబు నాయుడు మోసం చేసి లంచం తిని ఆ రోజు చేస్తుంటే నువ్వెందుకు కేసు పెట్టలేదు, ఎందుకు ఎంక్వైరీ పెట్టలేదు అని అడుగుతున్నా. ఈ ఆ రోజు అబ్దుల్ కలాం రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఏం రెడ్డా నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు మీద? ఎందుకు పెట్టలేదు? నువ్వు చెప్పావు కదా ప్రెస్ మీట్లో, చెప్పావు అవకతాతలు జరిగినాయా, ఎందుకు పెట్టలే? అది పెట్టేదానికి ఘోష ఒకటి ఉంటే కదా, పెట్టేదానికి ఏం పెడతారా? మాది ఓపెన్ బుక్, మేమేం దాచుకోవాల్సిన అవసరంలా. మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది, మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది, ఎవరు కావాలన్నా చూడొచ్చు. మీలాగా దొంగ జీవోలు రాలేము, దొంగ మీటింగ్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలిస్తే ఓపెన్, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు, పేషీలు కాఫీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, టీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు కలిస్తే, నువ్వు నీ భార్య తప్పితే ఎవరుండరు? అదే కదా, ఓ ముఖ్యమంత్రిగా ఒక ఇండస్ట్రియలిస్ట్ని కలిసినప్పుడు అందరూ ఉంటారు, నోట్స్ రాసుకుంటుంటారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని. మీరు మాత్రం అటంటుంటారు. ఎందుకు సీక్రెట్ మీటింగ్లు అంటే మీరు మాట్లాడే లంచాలు, మీరు చేసుకునే నెగోషియేషన్స్ బయటకు రాకూడదు కాబట్టి, ఎవరికి తెలవకూడదు కాబట్టి. కానీ నువ్వు ఒకటే పొరపాటు చేసావు. వాడు మామూలు కాదు, ఆడ అమెరికాలో ఉండేవాడు, ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే నీ ఫోటో తీసేస్తాడుగా, అంత తెలివిగల్లోడు వాడు, మామూలు కాదు వాడు. వాడు
మొత్తం మీరు ట్రాక్ చేశాడు, మీరు మీరు చేసిన కాన్వర్సేషన్స్ ట్రాక్ చేశారు, మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్లు తీసుకున్నారు, మీరు ఇచ్చిన మెయిల్స్ పంపించిన మెయిల్స్ కూడా వాళ్ళు అన్ని తీసుకొని అన్ని దీంట్లో ఆ డాక్యుమెంట్స్ కూడా తొందరలో కోర్టుకు ప్రజెంట్ చేస్తామని రాసున్నారు. మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తొందరలో, ఒక నెల రోజుల లోపల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా బయటకు వస్తుందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను.